వేదికు మీద ఉన్నటువంటి పెద్దలు భగవంతుడితో సమానమైనటువంటి రజనీకాంత్ గారితో ఎన్నో సంవత్సరాలుగా నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఈరోజు వచ్చింది. బాబా సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాకొక్కరికే బాబా సినిమా రజనీకాంత్ గారు ఇవ్వటం, ఆంధ్ర నైజాం సొంతంగా రిలీజ్ చేసుకోవటం, రిలీజ్ అయిన తర్వాత వారం తర్వాత ఎలా ఉందని ఫోన్ చేశారు. పర్వాలేదు సార్, యావరేజ్గా ఉందన్నాను. తర్వాత ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశారు, మీరు ఒకసారి వస్తే మాట్లాడతామని. ఒకసారి మా దగ్గర అంతా అకౌంట్ తీసుకున్నారు, ఎంత లాస్ అని ఒక ఫిగరు 1,60,00,000 లాస్ అని తేలిస్తే నెక్స్ట్ డే మళ్ళీ రమ్మన్నారు. సరే ఎందుకు పిలిచారు అనుకున్నాం, పోయేతలకే మాకు 1,60,00,000 ప్లస్ 1,00,000 రూపాయలు ప్రాఫిట్ ఫస్ట్ నీకే ఇస్తున్నాను, తర్వాత కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు. ఈ డబ్బు నేను దుబాయ్కి ఏమన్నా తీసుకెళ్తానా? లేదు కదా, నా తృప్తి కోసం ఈ సినిమా తీశాను, అందుకోసమే నేను ఆంధ్ర నైజాం ఎవరికి అమ్మకుండా నేను సొంతంగా రిలీజ్ చేసుకున్నాను. నువ్వంటే తెలుసు కాబట్టి నీకు ఇచ్చాను. ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ చరిత్రలో దేవుడు, మనకు కనబడే దేవుడు రజనీకాంత్ గారు. ఇన్నాళ్ళకి ఈ స్టేజీ మీద రజనీకాంత్ గారు వినేటట్టు అవకాశం వచ్చింది, నేను చెప్పుకునే అవకాశం చెప్పడం కాదు, ఆయన పొగటం కాదు, ఆయన మంచితనం, ఆయన నిజాయితీ, నిబద్ధత. ఇదే మరిగా ఒకరోజు ఒక సినిమా చూసి ఫోన్ చేశాను, ఒక హిందీ సినిమా, పేరు అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు. సార్ ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుంది సార్, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి అన్న. సాయంత్రం 7:30కి చెప్పానండి, మాయాజాలకు వెళ్ళి సినిమా చూసి సెకండ్ షో, మరుసటి రోజు మార్నింగ్ ఫోన్ చేసి సినిమా బాగుంది ప్రసాద్, ఇప్పుడు నేను రెస్ట్లో ఉండాలనుకున్నాను, నా మైండ్లో ఆ సినిమా కానీ పెట్టుకుంటే మరలా నేను అదే మైండ్లో ఉంటుంది, నేను ఇప్పుడు చేయలేను అంటే ఒక ఫోన్లో నేను ఒక బాంబేనిచ్చి ఫోన్ చేస్తే ఫోన్లోనే నాకు సమాధానం చెప్పినటువంటి పెద్ద మనిషి, మహామనిషి. ఇంతకన్నా మనం నిదర్శనం సాక్ష్యం నేనే, ఇంతకన్నా గొప్ప మనిషి ఇంకెవరు ఉండరని అనుకుంటున్నాను. అటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మరెన్నో సంచలన విజయాలు నమోదు చేసి ప్రజలందరికీ కూడా దగ్గరై ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు ఉన్నటువంటి స్టార్డమ్ను వదులుకొని ఆయన ఒక నిబద్ధతతో ఆలోచించి ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి నిర్ణయంలోకి. ఇది వేదిక కాదు, నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు, అది ఒక సినిమా ఫంక్షను. అలాగే ధనుష్ గారు లాంటి మంచి అల్లుడుతో ఒక గొప్ప అవకాశం ధనుష్ గారికి ఈరోజు రజనీకాంత్ గారితో సినిమా తీసే అవకాశం వచ్చింది. ధనుష్ గారు వండర్బాల్ బ్యానర్లో చాలా ప్రెస్టీజియస్గా ఈ సినిమా తీయటం, నిజంగా డైరెక్టర్ రంజిత్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లైకా ప్రొడక్షన్ దీనిలో అసోసియేషన్ అవటం నిజంగా ది గ్రేట్. సుభాష్కరన్ గారు, కరుణాకర్ గారు, రత్నం గారు నాకన్నా ముందు నుంచి రజనీకాంత్ గారితో ట్రావెల్ అయిన వ్యక్తి, మా రత్నం గారు నిజంగా ఒక మహోన్నతమైన వ్యక్తి. సినిమా ఈరోజు ఒక గొప్ప వ్యక్తి సినిమా రిలీజ్ కాబోతూ ఉంది, ఖచ్చితంగా మీరు అనుకునే వండర్బాల్లో ఒక సంచలన విజయం ఈ సినిమా నమోదు చేసుకొని ఒక గ్రేటెస్ట్ ఫిల్మ్గా ఇండియన్ స్క్రీన్లో ఇది ఉండిపోతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.